ఫ్రెండ్స్, నా లేటెస్ట్ వీడియోస్ అందరికంటే ముందు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అబ్దుల్ అజీజ్. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్లు వెళ్దాం. ఈరోజు టాపిక్ ఏమిటంటే, చూడండి డిస్ప్లే పైన జెడ్ డైలర్ అనే ఈ యాప్ గురించి చెప్పబోయేది. ఈ యాప్ని మీరు చూడడానికి మీ మొబైల్లో డైలర్ ప్యాడ్ ఉన్నట్టు ఉంటుంది, కానీ ఈ యాప్లో మీరు ఫొటోస్, వీడియోస్, ఫైల్స్, ఆడియోస్, కాంటాక్ట్స్ ఇవన్నీ హైడ్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ యాప్ మీకు ప్లేస్టోర్లో కూడా దొరుకుతుంది, ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ముందు ప్లేస్టోర్ని ఓపెన్ చేయండి. ఇక్కడ పైన సర్చింగ్లో జెడ్ డైలర్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇలా మనకు ఫస్ట్ రన్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోండి. నేను ముందుగానే ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నేను చేయను. మీకు కావాలంటే నా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి. మీ మొబైల్లో ఇన్స్టాల్ అయ్యాక ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ కాస్త స్విచ్ చేయండి. ఇక్కడ రైట్ మార్క్ క్లిక్ చేయండి. ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది, హూ వాస్ యువర్ చైల్డ్హుడ్ హీరో అని. ఇక్కడ మీకు ఇష్టమైన హీరో పేరు అనేది రాసుకోండి. నేను ప్రభాస్ పేరు రాస్తాను. ఇక్కడ ఎందుకంటే రాసేది, ఈ యాప్కి మీరు పెట్టే పాస్వర్డ్ ఒకవేళ మర్చిపోతే ఈ సెక్యూరిటీ క్వశ్చన్ అనేది అడుగుతుంది, అప్పుడు మీకు ఈ ఆన్సర్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ రాసుకోండి మీరు. ఇక్కడ మీకు క్రియేట్ 4-డిజిట్ పాస్వర్డ్ అని చెప్తుంది. ఇక్కడ మీకు నచ్చినట్టుగా పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. నేనైతే 1, 2, 3, 4 అని సెట్ చేశాను. ఇక్కడ కాల్ బటన్ క్లిక్ చేయండి. మళ్ళీ కన్ఫామ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. మళ్ళీ మీ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వండి. మళ్ళీ కాల్ బటన్ క్లిక్ చేయండి. మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్ని టైప్ చేసి కాల్ చేస్తే ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఇమేజెస్, వీడియోస్, ఆడియో, ఫైల్, కాంటాక్ట్స్ అనేది హైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమేజెస్ ఎలా హైడ్ చేయాలో చూపిస్తాను. ఇమేజెస్ని క్లిక్ చేయండి. ఇక్కడ కింద ప్లస్ మార్క్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని హైడ్ అనేది చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసినాక ఇక్కడ పైన డన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఆ ఫొటోస్ అనేది హైడ్ అవుతాయి. మళ్ళీ ఆ ఫొటోస్ని అన్హైడ్ చేయాలంటే ఒక ఫోటోని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఐ మార్క్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే అన్హైడ్ అనేది అయిపోతుంది. ఇలా మీరు అన్హైడ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా నేను వీడియో ఎలా హైడ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ వీడియో క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ మార్క్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన వీడియోని సెలెక్ట్ చేసుకొని హైడ్ చేసుకోవచ్చు. నేను ఒక వీడియో సెలెక్ట్ చేశాను. ఇక్కడ పైన డన్ చేయండి. అలా మీ వీడియో అనేది హైడ్ అయిపోతుంది. ఇలా హైడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మళ్ళీ అన్హైడ్ చేయాలంటే ఆ వీడియోని టచ్ చేయండి. ఇక్కడ అన్హైడ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే అన్హైడ్ అనేది అయిపోతుంది. ఇలా మీరు హైడ్ చేసిన దాన్ని అన్హైడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఆడియో కూడా హైడ్ చేయొచ్చు, ఫైల్స్ని కూడా హైడ్ చేసుకోవచ్చు, ఇంకా కాంటాక్ట్స్ కూడా హైడ్ చేయొచ్చు. ఒక కాంటాక్ట్ని హైడ్ చేసి చూపిస్తాను, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కింద ప్లస్ మార్క్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకొని హైడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక కాంటాక్ట్ని సెలెక్ట్ చేస్తాను. ఒక కాంటాక్ట్ని సెలెక్ట్ చేయగానే హైడ్ అనేది అయిపోతుంది. ఇక్కడ ఎన్ని కావాలంటే అన్ని కాంటాక్ట్స్ని హైడ్ చేసుకోవచ్చు. మీ కాంటాక్ట్ని అన్హైడ్ చేయాలంటే మీ కాంటాక్ట్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ అన్హైడ్ కాంటాక్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ ఇస్తే మీ కాంటాక్ట్ అనేది అన్హైడ్ అయిపోతుంది.
ఇలా మీరు కాంటాక్ట్స్ కూడా హైడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఈ అప్లికేషన్లో ఉన్న పాస్వర్డ్ని మార్చాలంటే ఇక్కడ పైన సెటింగ్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ లాక్ స్క్రీన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా సెక్యూరిటీ క్వశ్చన్ కూడా చేంజ్ చేయాలంటే ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు సెక్యూరిటీ క్వశ్చన్ మర్చిపోతే ఇక్కడ వేరే ఆన్సర్ అనేది టైప్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్ని టైప్ చేసి కాల్ చేస్తేనే మీకు ఫొటోస్ వీడియోస్ అనేది హైడ్ ఎలా చేయాలనేది ఇక్కడ చూపిస్తుంది. ఇలా చూడండి, ఇక్కడి నుంచి మీరు కాల్ కూడా చేసుకోవచ్చు. నంబర్ టైప్ చేసుకొని ఇక్కడ మీకు రీసెంట్ కాల్ అనేది కూడా చూపిస్తుంది, ఇక్కడ కాంటాక్ట్ చూపిస్తుంది. ఇలా మీకు ఈ యాప్తో కూడా కాల్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ అంతే. ఈ యాప్తో మీరు ఎవరికి తెలియకుండా ఫొటోస్ వీడియోస్ అనేది హైడ్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి, రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్.